రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి బడిబడా వంటి కార్యక్రమాలు చేపట్టింది, కానీ పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేరని విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణలోనే మొట్టమొదటిగా కేజీ టు పీజీ విద్యాలయంలో మండల ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని, 240 మంది విద్యార్థిని విద్యార్థులు ఉండగా 5 ఉపాధ్యాయులే విద్యా బోధన అందిస్తున్నారని, విద్యార్థులకు సరైన బోధన అందడం లేదని వాపోయారు. విద్యార్థులకు సరిపడే ఉపాధ్యాయులను కేటాయించాలని జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాధికారిని చొరవ తీసుకుని ఉపాధ్యాయులను కేటాయించాలని వారి తల్లిదండ్రులు కోరారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రఖ్యాతిగాంచిన కేజీ టు పీజీ గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మన కేజీ టు పీజీ ఆవరణలో ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల డిగ్రీ కాలేజీ మరియు పీజీ కాలేజీ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు మా ఉదాహరణ చూసుకున్నట్టయితే ఈ కాలేజీ ఈ కేజీ టు పీజీ స్కూల్లో ఆవరణలో ఉన్న అటువంటి ప్రాథమిక పాఠశాల 1వ తరగతి నుంచి 5వ తరగతి ఉన్న క్లాసులకు 250 ఉదాహరణకు చూసుకున్నట్టయితే 250 పిల్లలకు గాను 5 మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. అసలు విద్య సరిపోవడం లేదు వాళ్ళ నుంచి. ఇది 4-5 సార్లు నేను మా అబ్బాయి ఇక్కడనే పనిచేస్తూ చదువుకుంటాడు కాబట్టి నేను పేరెంట్స్ మీటింగ్కి పోయినా, అసలు రికమెండ్ చేస్తలేదు గవర్నమెంట్ మాకు సరిపోతలేదు అని చాలాసార్లు వాళ్ళతో చెప్పడం జరిగింది. ఈ ఇట్లాంటి విద్య సరైన విద్య ఉపాధ్యాయులు లేనందున పిల్లలకు సరైన విద్య అందటం లేదు. కావున తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని ఉపాధ్యాయులను కొరత నివారణ చేయాలని కోరుకుంటూ, ఒకవేళ గవర్నమెంట్ రికమెండ్ చేయకపోతే ప్రైవేట్గా టీచర్లను పెట్టుకుందామని చెప్పా మేము తల్లిదండ్రులు అందరము అనుకున్నాము. మరి ఇటువంటిది జరగకుండా ఈ గవర్నమెంట్ స్కూల్ని మంచి విద్య అందుతుందని చెప్పి మేము ఆశించి లేస్తే అసలు ఇలాంటి పరిస్థితులు ఇలా ఉండడం చాలా దురదృష్టకరమని నేను అనుకుంటున్నాను.